రాష్ట్రంలో ఆటవిక రాజ్యం రాజ్యమేలుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ప్రదేశ్గా గుర్తొచ్చేది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్గా మారిపెచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గుతుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాల్సిన ఎన్నికలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ కేసులు, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అక్రమ అరెస్టులు, నామినేషన్లు చింపివేయడాలు, అభ్యర్థుల్ని తోసివేయడాలు, ఇదే ఎన్నికలంటే నిన్న తిరుపతిలో జరిగినటువంటి ఎన్నికలు కూడా 10వ వార్డులో కానీ మిగతా డివిజన్లో కానీ దౌర్జన్యంగా వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని బలవంతంగా నామినేషన్ సమర్పిస్తున్న సమయంలో దౌర్జన్యంగా తీసుకొని వచ్చి బయటకు వేసి ఏకగ్రీవం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వీటన్నిటి మీద మేము కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. అధికారులు అధికార పార్టీకి కొమ్ముగా వస్తున్నారు. వెంటనే తిరుపతిలో ఏకగ్రీవమైనటువంటి ఫలితాలన్నింటినీ నిలిపివేసి తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. వీటన్నిటికీ కర్త, కర్మ, క్రియ ఈరోజు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. ఈరోజు ఇంతమంది ప్రతిపక్ష నాయకుల మీద దాడులు జరుగుతున్నా, దౌర్జన్యాలు జరుగుతున్నా, వారి మీద ఏమో మామూలు కేసులు పెడుతున్నారు, ప్రతిపక్ష నాయకులపైన ఏమో అటెంప్ట్ టు మర్డర్. నిన్న కాళహస్తిలో మా పార్టీ నాయకులను మొన్న దౌర్జన్యం చేసి వారు చేయి ఇంచేస్తే ఇంచిన వారిపైన మామూలు కేసులు పెట్టారు. తిరిగి ఎవరైతే చేయించుకున్నారో, రమేష్ మీద ఈరోజు 307 కేసు పెట్టే అవకాశం ఉందని చెప్పి ఆ నుంచి మాకు మా పార్టీ వర్గాలు చెప్పాయి. మీరు దయచేసి భయభ్రాంతులతో ఎన్నికలు నిర్వహించలేరు, మీ తాటాకు తప్పులకి భయపడే ప్రసక్తే లేదు. నిన్ననే మా అధికార బృందం హోంమంత్రి అమిత్ షా గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించి అధికార పార్టీకి కొమ్ము కాసినటువంటి అధికారులందరి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.